ఇటీవల విడుదలైన అఖండ చిత్రంలో ఒంగోలు గిత్తెల సందడి అంతా ఇంత కాదు. బాలకృష్ణతో బసవాని పిలిపించుకోవటమే కాకుండా ప్రేక్షకుల్ని మైమరపించాయి. గుంటూరు జిల్లా పెదకాకని మండలం కొప్పురాపురు గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు 16 ఏళ్లుగా ఈ ఒంగోలు జాతి ఎద్దులను పెంచుతున్నారు. ప్రధానంగా బండలాగుడు పోటీల కోసం వీటిని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు తొలిసారిగా సినిమాలో ఆయన ఎద్దులు మెరిశాయి. అఖండ సినిమాలో ఆరంభ సన్నివేశంతో పాటు ముగింపులోనూ ఎద్దులు కనిపించాయి. సినిమా కథలో వీటిది కీలక పాత్ర. దర్శకుడు బోయపాటి శ్రీను ఎద్దుల కోసం ఆరా తీస్తున్నప్పుడు ఆయన సొంతూరు పెదకాకానికి సమీపంలోని కొప్పురావురులోనే తన సినిమా పాత్రలకు తగిన ఎద్దులు కనిపించాయి. సినిమా షూటింగ్ కోసం ఎద్దులు కావాలని యజమానిని బోయపాటి అడిగారు. ఆయన సరేనన్నారు. పరిగెత్తడం, ఆగటం వంటి అంశాలపై ఇంటి వద్దే శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో 10 రోజులు, తమిళనాడులోని అరుణాచలం సమీపంలో 20 రోజులు షూటింగ్ జరిగింది. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు వీలుగా ఎద్దులతో అలాంటి స్టంట్లే చేయించారు. బసవ పాత్రలో ఉన్న ఎద్దు ఇటీవల అనారోగ్యంతో మరణించింది. మరొక దానిని అమ్మివేశానని యజమాని శ్రీనివాసరావు చెప్పారు. అయితే ఈ విషాద సంఘటన గురించి ఆరా తీసిన దర్శకుడు బోయపాటి శ్రీను చాలా బాధపడ్డారు. అంతేకాదు, బాలయ్య కూడా ఎంతో అల్లారుముద్దగా బసవ అని పిలవగానే పరిగెత్తుకొచ్చిన ఎద్దు ప్రాణాలు విడవటం విషాదమని అభిమానులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ సైతం విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతుంది.